జగనన్న వసతి దీవెన పేరుతో సీఎం వైఎస్ జగన్ విద్యార్థులను దగా చేశారని నెల్లూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చదివే విద్యార్థులకు ఇస్తున్న పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకానికి జగనన్న వసతి దీవెన అని పేరు మార్చి తనేదో కొత్తగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గొప్పగా చెప్పుకుంటున్నానని విమర్శించారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే విద్యార్థులను తగ్గించి వారిని దగా చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాకమునుపు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు మాత్రమే పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను ఇస్తుండగా, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా కాపు ఈబీసీ విద్యార్థులకు కూడా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను ఇచ్చారన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ వసతి దీవెన్ను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనుమల్లి శ్రీహరిరెడ్డి, కావలి ఓంకార్, రమణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, ఆదిశేషయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వసతి దీవెన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా లాంచింగ్ చేయడం జరిగింది. ఈ పథకం గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకాన్నే పేరు మార్చి జగనన్న వసతి దీవెన కింద లాంచింగ్ చేయడం జరిగింది. ఈ పథకం కింద ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి గత ప్రభుత్వాలన్నీ కూడా ఇస్తూ వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి అదనంగా కాపు ఈబీసీ విద్యార్థులకు కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే టయానికి అమల్లో ఉన్నటువంటి విద్యా సంవత్సరం 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ దివ్యాంగుల విద్యార్థులందరికీ కలిపి దాదాపుగా 17,03,091 మంది విద్యార్థులకి 3,813 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు చెల్లించడం జరిగింది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా 44,000 దానికే ఈరోజు సాక్షి పేపర్లోనే ఇదిగో ఈ యాడ్ ఇచ్చున్నారు. ఈ యాడ్లోనే ఉన్నాయి 11,84,000 విద్యార్థులకి 2,200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించామని చెప్పారు.